నేను డాక్టర్ జయదేర్, నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ని మాట్లాడుతున్నాను. మేము గత వారం రోజులుగా ప్రతి మెడికల్ కాలేజీలో కానీ పిహెచ్లో కానీ ఏపీవీపీ సెంటర్స్లో కానీ ఒక గంట వరకు ధర్నా చేస్తున్నామండి. అంటే మా తాలూకా సమస్యల మీద 10 రకాల డిమాండ్లు మా సెక్రటరీ ఆఫ్ హెల్త్ గారికి 24th ఇవ్వడం జరిగింది. మాకు గవర్నమెంట్ స్పందించకపోతే 27th నుంచి మేము ఒక గంట వరకు ధర్నా చేస్తాము, 6th మా స్కాడ్యూల్ పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. మేము అదే కార్యక్రమం అనుసరించి ఒక గంట వరకు ప్రతి పిహెచ్సిలోని ఏపీవీపీలోని ప్రతి టీచింగ్ హాస్పిటల్లో కూడా ధర్నా వరకు స్టార్ట్ చేసాం. అంటే ఇది మా ఏపీజీడీ చరిత్రలో ఫస్ట్ టైం అండి, ఇన్ని మెడికల్ కాలేజీలో కానీ పిహెచ్సిలో కానీ ఈ 13 జిల్లాల్లో ధర్నా జరగడం అన్నది. ధర్నా జరిగిన తర్వాత మన కామినేని శ్రీనివాస్ గారు మమ్మల్ని పిలవడం జరిగింది. మా గవర్నమెంట్ ఆరోగ్య మంత్రి గారు పిలిచి ఆయన ఒకటే మాట చెప్పారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎలక్షన్ కోడ్ టైంలో మేము ఏ రకమైన వాగ్దానాలు చేయకూడదండి, అందుకని చెప్పేసి మీరందరూ కూడా 13 వెలుగుపూడి వస్తే అప్పుడు ముగ్గురు హెచ్ఓడీలు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూర్చొని మాట్లాడదాం, ఏపీజీడీ ఒకటి మీ తరగతి సమస్యలు అన్నీ కూడా ఆ రోజున వింటాం, మాట్లాడదాం, పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో మా తాలూకా ప్రధానమైన డిమాండ్లు మాది మూడు విభాగాలుగా ఉన్నామండి. అండ్ ఒకటి ఏంటంటే డిఎంఈ ఒకటి, డిహెచ్ఓటి, ఏపీవీపీ ఒకటి. సో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సైడ్ గత 10 మేము ఇప్పుడు ఏదైతే పోరాటం చేస్తున్నామో టైం బౌండ్ స్కేల్స్. సో టైం బౌండ్ స్కేల్స్ ఏంటంటే మేము ఏదైతే ఒక ఎంట్రీ లెవెల్లో అంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్లో మేము ఇప్పుడు ఏదైతే ఎంట్రీ అవుతామో చాలామంది అదే లెవెల్లో మేము అది రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది ఈరోజుకి కూడా. కానీ మన పక్క రాష్ట్రాలైన తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, రాజస్థాన్ కానీ, మహారాష్ట్ర కానీ, సో ప్రతి సెంటర్లో కూడా టైం బౌండ్ స్కేల్స్ అనేది మాకు ఇస్తున్నారు. ఇది మాకు తరగతి దురదృష్టమో దౌర్భాగ్యం తెలియదు కానీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే మన తరగతి టైం బౌండ్ స్కేల్స్ అమలు అవ్వట్లేదు. అదే చూస్తే దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో మంచి మంచి అవార్డులు కానీ రివార్డులు కానీ తెచ్చుకోవడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్కి ఎంతో ఖర్చు కాదండి, ఒక 6-7 కోట్లు మాత్రమే. మంచి మనసుతో మాకు ఈ 13 చర్చల్లో మంత్రి గారు పాజిటివ్గా స్పందించి ఈ టైం బౌండ్ స్కేల్స్ అన్నది దగ్గర దగ్గర 3,000 మంది డాక్టర్స్ తాలూకా భవిష్యత్ అండి, దీన్ని చక్కగా పరిష్కరిస్తారని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. దాంతోపాటు మాకు దగ్గర దగ్గర 262-270 చార్జ్ మెంబర్స్ ఇచ్చారు, ఏంటంటే ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నామని. ఇది ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్. దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరిగింది, ఆన్సర్స్ కూడా మా దగ్గర తీసుకున్నారు. వీటిల్లో ఏదో ఒక పరిష్కారం చూపించాలి, ఏదన్నా ఎవరిని తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి, లేదనుకుంటే మటుకు వాళ్ళని ఇమీడియట్గా డ్రాప్ చేయండి. మీరు ఇట్లా చేయకపోవడం వల్ల చాలామంది రిటైర్ అవుతున్నారు, లేకపోతే రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళ తాలూకు బెనిఫిట్స్ అన్నీ కూడా కోల్పోతున్నారు. సో దీని మీద మీరు ఏదైనా ఖచ్చితమైన స్పందన చేయాలి. మీరు చేసే వరకు కూడా మా తాలూకు ఆందోళన కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. 18న మీరు మాతో జరిపే చర్చల్లో మంచి పురోగతి ఉండాలని, మా కోరికలన్నీ తీర్చాలని చెప్పి మేము అది కోరుకుంటున్నామండి. ఏమాత్రం మా అసంతృప్తి లోనైనా సరే 18 మళ్ళీ మేము కూర్చుంటాం, మా తాలూకా కార్యాచరణ మటుకు ఖచ్చితంగా ప్రకటిస్తాం. దీంట్లో మటుకు వెనక తగ్గే ప్రసక్తే లేదు. కానీ మేము మటుకు గవర్నమెంట్ మీద మటుకు చాలా ఆశాభావంతో ఉన్నాం, అదే డిమాండ్స్ మా అన్నీ కూడా నెరవేర్తాయని చెప్పి మేము అందరం కోరుకుంటున్నామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.